నమస్తే అండి. నా పేరు పిఎస్ఎస్వి ప్రసాద్. మా గ్రామం బొరుగుగూడెం, చాట్రాయ మండలం, కృష్ణా జిల్లా. నేను అందరిలాగే సాధారణ రైతుని. అందరిలాగే రసాయనక ఎరువులతోటి నేను కూడా వ్యవసాయం చేసేవాడిని. కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తుంటే రాను ప్రతి ఏడాది దిగుబడి తగ్గడం, ఖర్చు పెరగడం అన్నది నేను గమనించాను. గమనించి అగ్రికల్చరల్ వ్యవసాయ అధికారుల యొక్క సూచనలతోటి గ్రామంలో సిఆర్పీలు పర్యటిస్తూ చేస్తున్న చిత్ర ప్రదర్శన చూసి ఎకరంలో ఫస్ట్ సేంద్రీయ వ్యవసాయం మొదలెట్టాను. 2 ఆవులు కొనుక్కొచ్చి సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆవు మూత్రం, ఆవు పేడ. కాబట్టి నేను ఈ ఆవుల విషయంలో వీటికి దాణా పెట్టడంలో కానీ, తౌడు పెట్టడంలో కానీ, నీరు పెట్టడం కానీ అత్యధిక శ్రద్ధ చూపిస్తాను. ఈ ఆవు మూత్రాన్ని ప్రత్యేక తూము ద్వారా నేను ఒక స్టోరేజ్ పాయింట్ తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేసి దాన్ని నేను వాడుకుంటాను. ఈ సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయంలో భాగంగా ఈ నడప కంపోస్ట్ను కూడా నేను తయారు చేసుకుంటున్నాను. ఇది తయారైన నడప కంపోస్టు. ఈ సేంద్రీయ పద్ధతుల్లో భాగంగా నేను నా కాడ దొరిచే పురుగు, కాండం దొరిచే పురుగుల్ని నివారణ కోసం అగ్నేయాస్త్రం తయారు చేసుకున్నాను. ద్రవజీవామృతమును, నిమాస్త్రాన్ని స్ప్రేయింగ్ చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నాం. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా నేను 2 ఎకరాల్లో వరి వేశాను. ఎంచుకున్న రకం బీపీటీ. దీన్ని బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకుని నారు పోసుకున్నాను. ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు చొప్పున 2 ఎకరాలకి 8 టన్నుల పశువుల ఎరువుని ఆఖరి దుక్కులో కలిగి దున్నుకున్నాను. నారు నాటిన 15 రోజుల తర్వాత వరి పొలంలో 4 పక్కల ఈ అజోలాను వేసుకున్నాను నేను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి కలుపు ఒకటి నివారించబడుతుంది. నెక్స్ట్ టైం మనకి నత్రజని కూడా వరికి అందుతుంది. దీనివల్ల వరి నాటిన 15 రోజుల తర్వాత మనం కాలిబాటలు తీసుకోవాలి. ఈ కాలిబాటల వల్ల దోమలు కూడా నియంత్రించబడుతూ ఉంటాయి. ప్లస్ మనం ఏదైనా ఎరువు చల్లుకోవాలంటే కూడా మనకు సులువుగా ఉంటుంది. గాలి వెలుతురు మొక్క వరి నారు మొదలకి చక్కగా అందుతుంది. వరి వేసిన 15 రోజుల తర్వాత నేను జీవామృతాన్ని నీటితో పాటు వదులుకుంటాను. దానివల్ల మొక్క దృఢంగా పెరుగుతుంది. వరిలో వచ్చే చిన్న చిన్న పురుగులు నివారించడానికి నేను నిమాస్త్రాన్ని పైన స్ప్రేయర్ చేశాను. దానివల్ల పురుగుల బెడద తగ్గింది నాకు. వాతావరణ పరిస్థితుల వలన వచ్చే తెగుళ్ళని తట్టుకోవడానికి, అరికట్టడానికి నేను నా పొలంలో ఆవు పేడ, ఆవు మూత్రం, ఇంగు ద్రావణాన్ని పైన స్ప్రే చేయగలిగాను. స్ప్రేర్ చేయడం వలన ఇతరత్ర వచ్చే తెగుళ్ళని అరికట్టగలిగాను. పొట్టదశలో ఉన్నప్పుడు నేను టానిక్ని 2 సార్లు స్ప్రే చేశాను. దానివల్ల నా గింజ బరువు పెరిగింది. దీనివల్ల మనకి దిగుబడి కూడా అధికంగా అవుతుంది. ఇంతకుముందు రసాయనిక ఎరువులు వాడి వ్యవసాయం చేయడం వల్ల నాకు ఎకరానికి ఖర్చులన్నీ పోను 20,000 మిగిలేది. అది కూడా పంట నిలబడితే కనుక మనకి. అదే సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి చాలా తగ్గింది నాకు. రసాయనిక ఎరువుల్లో ఇంతకుముందు చేసినప్పుడు నాకు ఎకరానికి 18,000 వరకు ఖర్చు వచ్చేది. ఈసారి 8,000 రూపాయలు ఖర్చు అయింది. అలాగే పంట కూడా నాకు ఇంచుమించు సేంద్రియ రసాయనిక వ్యవసాయం చేసిన దానికన్నా కూడా 10 బస్తాలు ఎక్కువే పండించాను. రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు నేను ఎకరానికి 20,000 రూపాయలు ఆదాయం మిగిలేది. సేంద్రియ పద్ధతుల్లోకి మారి వ్యవసాయం చేసిన తర్వాత ఇప్పుడు ఎకరానికి నికరం నాకు 50,000 రూపాయలు ఆదాయం కలుగుతుంది. నేను వరితో పాటు ఇంకొక ఎకరంలో 4 భాగాలు సమానంగా చేసి ప్రతి భాగం 25 సెంట్లలో వంగ, బెండ మిరప, టమాటా పండిస్తున్నాను. కూరగాయలను కూడా సేంద్రియ పద్ధతుల ద్వారానే నేను పండిస్తున్నాను. ముందుగా నేను పశువులు ఎరువు వేసుకుని మొక్క నాటుతాను. మొక్క నాటిన 15 రోజుల నుంచి నీరుతో పాటు జీవామృతంను కూడా దాంట్లో కలిపి మొక్కకి అందేటట్టు చేస్తాం. కూరగాయల పంటల్లో కాయ దొలిచే పురుగు, కాండం దొలిచే పురుగులు ఉధృతి ఎక్కువ కాబట్టి దీన్ని అరికట్టడానికి నేను అగ్నాస్త్రం తయారు చేసుకుని స్ప్రే చేసుకుంటాను. దీనివల్ల పురుగు అరికట్టడమే కాకుండా అధిక దిగుబడి సాధిస్తున్నాను. బెండలో వచ్చే చిన్న చిన్న పురుగులను అరికట్టడానికి నీమాస్త్రం వాడుతున్నాం. పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోనే ఇంకొక అరెకరంలో తీగజాతి పంటలు పండిస్తున్నాను. ఒక రకం దొండ, కాకర, పొట్ల, బీర 4 రకాలు పండిస్తున్నాను. పది పదిహేను రోజులకు ఒకసారి మేము ఘనజీవామృతం తయారు చేసుకుని మొక్క మొదట్లో వేస్తాం. దీనివల్ల మొక్క బలంగా ఎదగడమే కాకుండా అధిక దిగుబడి కూడా సాధిస్తున్నాం. ఈ తీగజాతి మొక్కలు అల్లుకునే లోపల ఈ కింద భాగం మనం వేస్ట్ కాకుండా ఆకుకూరలు పండించుకుని మన అదనపు ఆదాయం కూడా పొందవచ్చును.
ఒక ఎకరంలో నేను 4 భాగాలు చేసి 4 రకాల కూరగాయల జాతులు పండిస్తున్నాను. వాటిల్లో ఒక్కొక్క ఎకరం 3 రోజులకి ఒకసారి నాకు 40 కిలోలు దిగుబడి వస్తుంది. 4 రకాల పంటల మీద నాకు 4 x 40 160 కిలో దిగుబడి వస్తుంది 3 రోజులకి. ఇది 10 సార్లకు వస్తాను నెల ఇచ్చేసరికి. 10 నెల ఇచ్చేసరికి నాకు 1600 కిలో దిగుబడి వస్తుంది. ఈ 1 కిలో 20 రూపాయలకి నాకు సేంద్రీయ వ్యవసాయంతో చూస్తున్నాం కాబట్టి కిలోకి 20 రూపాయలు ఆదాయం వేసుకున్నా 1600 కిలోకి 32,000 రూపాయలు ఆదాయం వస్తుంది నాకు. 5 నెలలు కూరగాయల సాగు 5 నెలలు వస్తుంది నాకు. ఈ 5 నెలల్లో నాకు 5 x 32,000 అంటే 160,000 దిగుబడి వస్తుంది. విత్తనాలకు కానీ కూలీలకు కానీ ఇతరత్ర ఖర్చులు నాకు 20,000 పోతుంది. 140,000 నాకు నికరంగా మిగులుతుంది. ఈ తీగజాతి పంటలు కాలపరిమితి 3 నెలలు మనకి. ఈ 3 నెలల్లో నాకు ఖర్చులు పోను 30,000 ఒక నికరాదాయం మిగులుతుంది నాకు. నేను వరి కూరగాయల సాగుకి సేంద్రీయ పద్ధతుల ద్వారా నేను సొంతంగా నా క్షేత్రంలోనే ఘనజీవామృతం, జీవామృతం, బ్రహ్మాస్త్రం, నేమాస్త్రం, అగ్నిస్త్రం సొంతంగా నేను తయారు చేసుకోవడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. దీనివల్ల అధిక ఆదాయం పొందగలుగుతున్నాను. 2 ఎకరాల వరి మీద 80,000 మిగులుతుంది. ఎకరం కూరగాయల సాగు మీద 140,000 మిగులుతుంది. తీగజాతి కూరల మీద 30,000 మిగులుతుంది. మొత్తం మీద 5 నెలలకి కలిపి 250,000 ఆదాయం నేను గడుస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన ధాన్యాన్ని కానీ కూరగాయలను కానీ మా కుటుంబం మొత్తం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని పొందగలుగుతున్నాం. నేను ఒక్కడనే సేంద్రీయ వ్యవసాయం చేయడమే కాకుండా నా చుట్టుపక్కల నా తోటి రైతులకు కూడా నేను ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు చేసేందుకు అవగాహన కల్పిస్తున్నాను. ఈ సేంద్రీయ పద్ధతులను చూసిన మీరు కూడా ఈ సేంద్రీయ సాగులో అడుగుపెట్టి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొంది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలరని ఆశిస్తున్నాను.